నామమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి. తన నామమును బట్టి. నీతి మార్గములలో. నీతి మార్గాలలో. నన్ను నడిపించుచున్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో. గాఢాంధకారపు లోయలలో నేను. సంచరించినను. సంచరించిన. ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయమునకు నేను. భయపడను. భయపడను. నీవు నాకు తోడయ్యుండువు. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. చాలు. నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. చూస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాలలో ప్రభు నన్ను నడిపించుచున్నాడు. నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరికి చెప్పండి? యెహోవా నా కాపరిగా కలిగి ఉన్నవారు. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నవారు. దేవుడిని ఎవరైతే నా కాపరి, ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తాను అన్నవారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారి ప్రాణానికి నెమ్మది కలగజేస్తున్నాడు. ఒక్కొక్క టైంలో మనం ఏమంటాం చెప్పండి? ఏదైనా బాగుంటే నా ప్రాణము బాగోలేదంటాం. ప్రాణం ఎక్కడుందని నీకు తెలుసా? తెలియదు. కానీ మన మనసు అలాగే అనారోగ్యత ఉన్నప్పుడు, అనారోగ్యతగా ఉన్నప్పుడు అంటాం నా ప్రాణము బాగోలేదు, కనుక నన్ను విసిగించొద్దు, నాతో మాట్లాడొద్దు, నేను ఆ పని చేయలేను అనేస్తాం. కనుక దేవుడు అంటున్నాడు, నీ ప్రాణానికి దేవుడు యెహోవాను నీవు కాపరిగా కలిగి ఉంటే. నీ ప్రాణానికి ఎప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సేద తీర్చి ఆయన నీతి మార్గాలలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ అపాయము నీకు రానే రాదు. ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండము నిన్నేం చేస్తుంది చెప్పండి? నీకు కావలిగా కావలిగా ఉంటుంది. ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండం అది నీకు తోడుగా ఉంటుంది. కనుక నీ ప్రాణము ఎప్పుడూ కూడా సొమ్మసిల్లనే సొమ్మసిల్లదు. దేవునికి స్తోత్రము. అల్ల కీర్తన గ్రంథం 42:11లో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నీవు ఎందుకని తొందరపడుచున్నావు? తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము. దేవుని యందు ఇప్పుడైనా నిరీక్షణయుంచుము. ఇప్పుడైనా నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణ. ఆయనే నీ రక్షణకర్త. నా దేవుడు. నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆయనను ఇక స్తుతించెదను. స్తుతించెదను. నా ప్రాణమా నీవేళ నాలో కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుస్తున్నావు. దేవుని యందు ఇప్పుడైనా నీవు నిరీక్షణ ఉంచుము. ఆయనే నీ రక్షణ కర్త. ఆయన నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుట కొరకు యేసు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. కనుక లోకములో నీకు ఎన్ని ఉన్నా దేవుని తోడు నీకు లేకపోతే అది కేవలం ఏమవుద్దు చెప్పండి? సున్నానే. కనుక దేవుడి సన్నిధిలో నీవు పేదరికములో ఉన్నా, ఒకవేళ శ్రమలే అయినా నిందలే అయినా తిరిగి దేవుడు నీకేం చేస్తాడు చెప్పండి? అధిక సంతోషాన్ని, అధికమైన సంతోషం దేవుడు నీకు కలగ చేయనయ్యి ఉన్నాడు. కొన్ని విషయాల్లో ఎందుకు నా పరిస్థితి ఇలా జరుగుతున్నది, నేను ఎందుకు ఇలా కృంగిపోతున్నాను, నేను దేవుని మార్గాలలో నడుస్తున్నాను కదా, అయినా నాకెందుకు ఈ శ్రమలు అని నీవు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను అత్యధికమైన స్థానములో నిన్ను పెట్టడానికే ఈరోజు ఈ స్థానములో, ఈ శ్రమల్లో నిన్ను ఉంచాడు. కనుక దేవుడు సంకల్పం నీ మీద ఉన్నప్పుడు అది శ్రమైనా నీకు ఎలా ఉంటా చెప్పండి? ఆనందమే అనుకో. కనుక నీవు ఎప్పుడైతే నీ సునీతి మార్గాల్లో నడుస్తూ శ్రమల పాలయ్యావో అప్పుడు నీవు వెనక్కి తిరగాలి. వెనక్కి తిరిగి చూడు. అప్పుడు దేవుడు నీ మార్గాలను సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను, ఆయన నిన్ను కాపాడి రక్షణకర్తగా ఉంటాడు. కనుక దేవుని యందు
ఇంకను నేను ఆయనను ఇక స్తుతించుచున్నాను, ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచండి. ఎవరు ఎన్ని చేసినా కుటుంబంలో సమాధానం లేకపోయినా, అలాగే దేవుని సన్నిధిలో సమాధానం నీకు దొరుకుతుంది. లోకములో నీకు నిన్ను ప్రేమించేవారు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, దేవుని మీద నీవు ఆధారపడితే ఎన్నడూ ఎప్పుడూ నీకు ఏ కొదవు ఉండనే ఉండదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం చూడండి, 107:9 వాక్యములో ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును, ఆశ కలిగిన ప్రాణమునకు ఆయన తృప్తి పరుస్తున్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమునకు మేలుతో నింపి ఉన్నాడు, మేలుతో నింపుస్తున్నాడు. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమునకు ఆయన తృప్తి పరుస్తున్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు, తృప్తిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు ఆశ కలిగి ఉంటే ఒకరోజు దేవుడు తప్పక నీ ఆశలను తీరుస్తాడు. నీవు దేని మీద ఆశ కలిగి దుఃఖపడుతూ నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావో, దేవుడు ఒకరోజు నీ ప్రాణానికి సేగ తీర్చి ఆయన నీ ఆశలను తీర్చి, నీవు ఆకలిగొని ఉన్నావా, వస్త్రహీనుడు వస్త్రహీనతలో ఉన్నావా, లోక బాధల్లో ఉన్నావా, దేవుడు అంటున్నాడు ఆ బాధలను తీర్చి నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. కనుక నీవు ఆయన మీదనే నీవు ఆశ కలిగి ఉండు అని కీర్తన గ్రంథములో 103 నా ప్రాణమా, ఇక ఆయన ఏమంటున్నారు చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము, ఆయన నీ దోషములను క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, కిరీటముగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ మరువకుము మరిచిపోతున్నావా? ఆయన నీకు ఎన్ని చేశాడు, నీవు ఎన్ని మాటలు ఆయనకి ఇచ్చావు శ్రమల్లో. మనం ఏమనుకుంటాం చెప్పండి, శ్రమ కలిగినప్పుడు ప్రభువా నేను అది చేస్తానయ్యా ఇది చేస్తానయ్యా, నా ప్రాణములో ఇప్పుడు నాలో నిలబెట్టయ్యా అని ప్రార్థన చేస్తాం. బాధ కలిగినప్పుడు, బాధ వేదన కలిగినప్పుడు, అయ్యా నేను ఇది చేస్తానయ్యా ఇక నేను నీ సన్నిధిలో విడవనయ్యా, ఎప్పుడు ప్రార్థన చేస్తానయ్యా, ఏది చేయమంటే అది చేస్తానయ్యా అని అంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం చెప్పండి, ఆయన చేసిన ఉపకారాలన్నీ ఏమైపోయినాయి, మరిచిపోయాం. అంతేనా, మరిచిపోయాము కనుక మరలా శ్రమలు వచ్చేసినాయి. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ చెడ్డది అగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అతని జ్ఞాపకం చేసుకో, నా ప్రాణమా ఇప్పుడైనా నీవు దేవుని సన్నిధిలో ఆ మొదటి క్రియ ఆ మొదటి ప్రేమను మరవక మరలా తిరిగి దేవుని సన్నిధిలో ఆయనను కలుసుకో, ఆయన నీకు సహాయము చేస్తాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో అనేక విషయాల్లో ఆయన మేళ్లను మర్చిపోతున్నాం. ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారంట. ఎప్పుడు చెప్పండి, కష్టకాలంలో. కీర్తన గ్రంథంలో 107
ఇరవయో వాక్యములో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అయినను సరే వారు ఏం చేశారు చెప్పండి, ఎమ్మటే వారి ఆయన కార్యములను మరచిపోయారు. వారు కష్టకాలములో మరబెట్టారు, అయా మా ప్రాణాలు కాపాడయ్యా ఈ కరువులో ఈ శ్రమంలో తట్టుకోలేకపోతున్నాం అని ప్రార్థన చేశారు. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి, వారు కష్టకాలమందు దేవునికి మొరపెట్టగా ఆ మొర దేవుడు వారి మొర విన్నాడు. తక్షణమే ఆయన వాక్యాన్ని పంపించాడు, ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా ఆ వాక్యాన్ని వారికి తెలియచేయగా వారు పడిన గుంటలో నుండి వారు ఏం చేశారు చెప్పండి, తక్షణమే లేపబడ్డారు, ఆ శ్రమంలో నుంచి విడిపించబడ్డారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ కీర్తన గ్రంథం అక్కడే 106:13 ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. వెంటనే, ఇంకా ఆలస్యం ఏమనుందా, వెంటనే మర్చిపోయారు. ఎందుకని మర్చిపోయారు అండి, వారి స్వభావం అలాంటిది. మేళ్ళు అనుభవించటం అంతవరకే, శ్రమ కలిగితే బాధ కలిగింది సహాయం చేయండు అని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అందరికీ తెలియజేస్తారు. ఆ శ్రమ తీరిన తక్షణం ఏం చేస్తారు చెప్పండి, వెంటనే మరచిపోతున్నారు. అలాంటి వారు ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు వారి ఎడల నిర్గమాకాండము 18:18 చూడండి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అది అంతయు ధూమమయమై ఉండెను. అది ఎలా ఉంది చెప్పండి, ధూమమయమయ్యి ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను లెగిసెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతమంతయు ఏమైంది చెప్పండి, కంపించెను. ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కష్టకాలములో దేవుడు పరలోకాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి, ఆయన సీనాయి పర్వతము మీదకి వచ్చేసాడు. సీనాయి పర్వతం మీద నా ప్రజలను విడిపించడానికి వారి యొద్దకు ఒక యాజకుణ్ణి పంపించి నా బిడ్డలను నా పర్వతము దగ్గరకు రావాలి అని. అక్కడికి ఏం చేస్తే, ఎవరైతే వారిని బానిసలుగా చేసుకుని వారిని బాధిస్తూ వారిని దుఃఖపరుస్తూ వారికి అనేక శ్రమలు కలగచేస్తున్న వారిని వారి యొద్దకు దేవుడు వాక్యాన్ని పంపాడు. పంపి వారి కష్టకాలములో శ్రమలలో వారు పెడుతున్న మొర దేవుని ఇన్నాడు తన ప్రజలకు ఆయన నాయకుడిగా ఒక నాయకుడిని పంపించాడు. ఈరోజు ఆ కష్టాలు వారు పడలేకపోతున్నారు కనుక వారిని విడిపించండి అని చెప్పి దేవుడు ఒక నాయకుడిని పంపించాడు. ఆ నాయకుడు వెళ్ళి వారికి ప్రకటన చేసినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషించారు. మన కష్టాలు తీరిపోయి మనం దేవుని సన్నిధిలో ఇక ఉందాం, ఆయన మాటే విందాం, ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు నాయకుడు, ఆయన మాటకు మనం లోబడదాం, ఈ శ్రమలకు మనకు తట్టుకోలేమని చెప్పి ఆ మాటను బట్టి వారు ఏం చేస్తారు చెప్పండి, దేవుని మాటకు వారు లోబడి తక్షణమే దేవుని మాట వారు నమ్మారు. నమ్మినప్పుడు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 19వ వాక్యాన్ని కుషించి తెలుసుకొనదగినట్టియు కూసుకొనునట్టియు మండుచున్నట్టియు మండుసున్నట్టియు కొండకును అగ్నికిని కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకు తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి మాతో చెప్పవలదని వారు బ్రతిమిలాడుకొనిరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉండినందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని మోషే కూడా ప్రవర్త ఆ బోరధ్వని ఆ ఉరుములు ధ్వని ఆ భయంకరమైన శబ్దాలు చెవులన్నీ కూడా సిల్లులు పడిపోయే శబ్దాలు ఆ పర్వతము మీద కొలిమి ధూమము వలె ప్రభు యొక్క అగ్నితో ఆయన పర్వతము మీదకి వచ్చినప్పుడు అది ఎలా ఉందో చెప్పండి. చెవులు చిల్లులు పడిపోతున్నాయంట శబ్దాన్ని. ఆ కొలిమి ధూమము ఆ దేవుని యొక్క స్వరము ఆ అగ్ని మధ్యలో నుండి మాట్లాడుతూ ఉంటే మోషే కూడా ఎలా ఉన్నాడు చెప్పండి. అక్కడ భయపడిపోయాడు. మోషే కూడా ఎలా ఉన్నాడు చెప్పండి. అక్కడ మిక్కిలి భయపడి వణికిపోయాడు. దేవుని స్వరాన్ని వినగలిగిన మోషేకే భయం వచ్చేసింది. అక్కడ ఇశ్రాయేలీలు అంటున్నారు, అయ్యా మా దేవుణ్ణి చూడాలని దేవుని మాట వినాలని మాకు ఎంతో ఆశగుంది, కానీ ఈరోజు ఆయన మహిమను మేము కనులారా చూస్తానికి అర్హులం కాం. ఆయన మహిమ పర్వతము మీద ధూమము వలె అగ్ని వలె కొలిమి ధూమము వలె దిగినప్పుడు వారి చెవులు చిల్లులు పడటమే కాకుండా ఆ ధ్వనికి వారు నిలబడలేక పోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అక్కడ మోషే కూడా అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి. మిక్కిలి భయపడి వణికిపోతున్నాడు. అయా నీ శక్తి ముందు ఎవరు కూడా నిలబడే శక్తి లేదయ్యా. నీవు శక్తివంతుడు. ఈ భూమిని అయా శక్తివంతమైన ఈ భూమిని మాటతో నోటి మాటతో రూపించిన వాడవయ్యా. నీ యొక్క మహిమ యందు ఏ మనుషుడు నిలబడటానికి ధైర్యము చాలనే చాలదయ్యా. కనుక మా దేవుడు శక్తివంతుడయ్యా అని చెప్పి దేవుని స్వరముతో మాట్లాడుతూ దేవుని యొక్క ఆజ్ఞలను తెలియచేయిస్తూ మోషేతో మాట్లాడుతూ ఉండగా ముఖాముఖిగా మోషే కూడా దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి. ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. మాటకు మాట తెలియజేస్తూ ఉన్నాడు. ముఖాముఖిగా మోషే కూడా దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారు చెప్పండి. అయ్యా మేము ఆ స్వరము వినలేము, వింటే చనిపోతాం. మా వల్ల కాదు, మోషే మాకు మాట ఇస్తే చాలు, మోషే ఏమి చెబితే ఆ మాటను బట్టి నడుస్తాం. అంతేగాని దేవా నీవు మాత్రం మాతో మాట్లాడితే ఆ అగ్ని ఆ పర్వతమును చూసి మేము నిలబడలేని స్థితిలో ఉన్నామని ప్రజలందరూ కూడా భయముతో వణుకుతూ ఫాళిము లోపల ఉన్నవారు బయటికి పారిపోయారంట. అందరూ పారిపోయారు. ఎందుకంటే దేవుని శక్తి అంత మహిమ కలిగింది. అలాంటి దేవుడు మీకు తోడయ్యి ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29లో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉందుము ఆ కృపను మనము కలిగి వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మనం
మన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? దహించు అగ్ని అయినాడు. దహించు అగ్ని, దేవునికి సోద్రము. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయినాడు. ఆయన ఎదుట ఎవరు నిలబడే శక్తి చాలదు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు, నీ ప్రాణమునకు శేద తీర్చే దేవుడు. ఆయన దుడ్డుకర్రయు, ఆయన దండము నీకు తోడుగా ఉంటుంది. ఆయనే నీ ప్రాణమునకు ఆయన రక్షణకర్త. దేవునికి సోద్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు సౌందర్య. మేము వెల్లడు నుంచి వస్తామండి. నాకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరండి. అయితే నాకు మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. 5 మంత్స్ అలాగే 6, 4 అసలు ఎప్పుడు కూడా నాకు రెగ్యులర్గా వచ్చింది లేదండి. ఇంక ఈ విధంగా నేను మెడిసిన్ వాడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. నీటి బుడగలు ఉన్నాయి, అది మళ్ళీ హార్మోన్స్ కూడా వీక్గా ఉన్నాయి, కష్టం అని చెప్పారు. ఇంకా మాకు అక్కడ నేను అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే చర్చ్ మాకు లేదు, దైవ సేవకులు లేరు. ఇంక నేను ఏదేదో చర్చ్కి వెళ్ళేదాన్ని, నా అంతటి నేను ఏడ్చుకునే వచ్చేసేదాన్ని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దమ్మ అది అలా ఉండని చెప్పడానికి లేదు. ఆశ అయితే ఉంది కానీ బలపరిచే వాళ్ళు లేరండి. ఇంకా ఆ విధంగా ఉంటుండగా ఇంకా అలానే ఉంది. మెడిసిన్ వాడితేనే వస్తుంది, లేకపోతే వచ్చేది కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు మాకు మా ఊరు అతను, నా భర్తకి తెలిసిన అతను ఇక్కడికి వస్తే వాళ్ళకి వచ్చిన మంత్లోనే వాళ్ళకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా వాళ్ళకి ఎన్నో పోయినాయి అంటే మనసు ఎన్నిదికి వచ్చిన తర్వాత వాళ్ళకి నిలబడింది. చక్కని బిడ్డనే వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు ఈ సన్నిధి బలాన్ని బట్టి. అతను మాకు చెప్పాడండి. చెప్తే మేము ఇంకా మాకెక్కడైతేనేం పిల్లలు కావాలి అని, ఇంకా పిల్లలు పుడితే చాలు వచ్చే అక్కడ ఇక్కడ ఉండి మేము వెళ్ళిపోదాం, పిల్ల ఎంత దూరం అయితేనేం అనుకున్నామండి నిస్వార్థంగా. కానీ పిల్లల కోసం అని వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకులు మాతో మా సమస్యను మేము చెప్పాం. ఏం భయపడు మాకుండమ్మా, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఈ సన్నిధిలో మీరు గొప్ప సాక్షిగా నిలబడతారని దైవ సేవకులు మమ్మల్ని బలపరిచారు. అప్పుడు అమ్మగారు లేరండి, అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి అయ్యగారి మాట ప్రకారం మేము నిలబడ్డామండి. ఇంకా ఈ సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. దూరమైన మరి ఎన్నో సమస్యలు, కానీ మాకు ఈ సన్నిధి చర్చ బాగుంది, గొప్ప సాక్ష్యాలు, ఎంతోమంది మా ముందే స్వస్థపరుస్తున్నారు, దైవ సేవకులు ప్రేమ మమ్మల్ని ఇక్కడ ఆకర్షించిందండి. ఇంకా ఎవరన్నా లేకపోయినా మాకు ఈ సన్నిధి కావాలి, మాకు బిడ్డలు పుట్టకపోయినా పర్లేదయ్యా, ఇంత గొప్ప సన్నిధిలో మేము సాక్షిగా నిలబడతామని. ఇంకా మాకు మేము అనుకున్నాం ఇంకా మేము దేవుడి కోసం నిలబడాలని. బాప్టిజమ్స్ కోసం అడిగినప్పుడు మేము అలా ఇవ్వు మా అమ్మ సిద్ధపడాలి, మాకు దేవుడు చెప్పాలి మీరు నిలబడిన అన్నప్పుడు. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకులకి దర్శనాలు వచ్చి మాకు అప్పుడు ఇచ్చారండి. ఆ రక్షణ పొందిన మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి నాకు పీరియడ్ రెగ్యులర్గా రావటం స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ విధంగా నేను మెడిసిన్ వాడుతూ ఉంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చింది అమ్మ క్లీన్ చేస్తాం, తర్వాత తెలియకపోతే ట్యూబులు అన్నారు ఏదో ఆపరేషన్ అన్నారు. నాకేమో భయం వేసి అమ్మగారికి చెప్పా, అమ్మగారండి ఈ విధంగా అంటున్నారు, నాకైతే భయంగా ఉందంటే సర్లే అమ్మ అక్కడ వద్దులే నువ్వు వచ్చేసా ఇక్కడికి చూపించుకుందాం, దేవుడే కార్యం చేస్తాడని ఆ దైవ సేవకులు నన్ను బలపరిచి మరి ఇక్కడ తీసుకొని వచ్చారండి. తర్వాత 24 గంటలు ప్రార్థన మన సన్నిధిలో జరుగుతుండగా మేము 6 to 6 ఈ మార్నింగ్, 6 మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఇక్కడ మనకి పౌర్ణమి ఆరాధన జరిగిందండి. ఆరాధనలో మేము అందరం పాల్గొన్నాం. మేమిద్దరం మాతో పాటు అందరూ ఉన్నారు. కానీ దేవుడు మరి దైవ సేవకుల ద్వారా మరి బిడ్డలు లేని వారికి బిడ్డలని ఇస్తున్నట్టు చెప్పారండి. మరి అందుట్లో నేనుంటో నాకు గొప్ప భాగ్యం అండి. అసలు నేనైతే ఉండను అనుకున్నాను, ఎందుకంటే నేను అప్పుడు మంత్ రావడానికి మెడిసిన్స్ వేసుకుంటున్నా. డాక్టర్ అన్నారు అది వేసుకున్న తర్వాత 2వ రోజు వస్తుందమ్మా, అప్పుడు వచ్చాయి అన్నారు. తర్వాత ఇంక నేను నాకైతే రాదులే, ఎందుకంటే నేను మెడిసిన్ వాడుతున్నాను కదా, నాకు ఇప్పుడు పీరియడే వస్తుందని అనుకున్నానండి. మరి దైవ సేవకుల మాట ప్రకారం ఈ సన్నిధి బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రభు దైవ సేవకుల ప్రేమ ఆయన మాట మాలో నెరవేర్చి నాకు మంత్ రావాల్సింది కూడా మంత్ రాకుండా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి. అసలు చాలా అంటే అది చాలా అండి. అసలు మంత్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ మెడిసిన్ వేసుకుంటే పోతుంది. మరి మన సేవకుడు అయ్యగారు
మాట ప్రకారం మరి దేవుడు ఆయనతో మాట్లాడి మనతో మాట్లాడిచ్చాడండి. అసలు డేట్ రావాల్సింది, నాకైతే ప్రెగ్నెంట్ వచ్చిందండి. మరి ఎంతో గొప్ప ప్రేమను నాకు దైవశాఖలు చూపించారు. ప్రెగ్నెంట్ అప్పుడైతే నేను లెగలేని స్థితి అండి. విపరీతమైన వాంతులతో నేను అసలు మంచం నుంచి లేచి కక్కుని లేచి వెళ్ళి కక్కటానికి కూడా ఓపిక లేదు. అలాంటి స్థితిలో నన్ను నా కోసం ఎవరూ ఫోన్ చేయలేదు, ఎవరూ నా దగ్గరికి రాలేదండి. నా భర్త కూడా నా దగ్గర రాలేదు. నిజం చెప్పాలంటే దైవశాఖలు నిరంతరం నా కోసం ప్రార్థన చేస్తూ నేను లెక్కకు మునిపే ఆరింటికల్లా ఫోన్ చేశాను. మా అమ్మాయి లేచిందా, ఏమన్నా తినిందా అని నా పేరెంట్స్తో మాట్లాడేవారు. అసలు అంత గొప్ప ప్రేమ నేను పొందుకోలేదండి ఎప్పుడూ కూడా. ఈ సన్నిధికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నా వల్ల గొడవల, నా వల్ల బిడ్డలు లేరని బాధపడుతుంది, అసలు నేనే లేకపోతే వీళ్ళకి సమస్య ఉండదు అని నేను వచ్చేటప్పుడు కూడా నేను బలహీనురాలిని. అంటే దేవుడు ఈ సన్నిధికి రామునుపు ఏదైనా సమస్య నేనే కాబట్టి నేను ఉండకూడదు, ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనుకొని నేను చనిపోదాం అనుకున్నానండి. నిజంగా నేనే లేకపోతే ఆ కుటుంబం బాగుంటుంది, ఏ సమస్యలు ఉండదు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రేమ ఇక అమ్మగారు ఒక్కటే అన్నారు. నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీకు మేమున్నామమ్మా అన్నారు. ఆ మాట నేను ఆ జీవితాంతం మర్చిపోలేనండి. నాకు నేనున్నానని చెప్పాల్సిన వాళ్ళు నాకు ఎప్పుడూ చెప్పలేదు. గొప్ప సేవకులు నాతో అన్నారండి. ఇంకా వాళ్ళ మాట ప్రకారం ఎందుకు ఇంత ప్రేమ, నేనున్నానంటున్నారు ఏంటి అని అసలు చాలా ఎదురు చూసేదాన్ని. ఆ మాట ప్రకారం జరిగిద్దా, నాకంత మునుపు ఈ ఆశ్చర్య కార్యాలు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు నాకు అసలు తెలియదండి. ఇలా మాట ప్రకారం నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నానండి. ఇంకా ధైర్యంతో నేను గొప్ప కార్యాన్ని చూశాను. నాకు శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహించారండి. అలాగే రెండో కానుపు కూడా నేను అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చారు. మళ్ళీ రెండో కానుపు నేను ఎంత బాధపడాలో, నేను నన్ను హాస్పిటల్లో చూపించుకోవాలంటే నా పేరెంట్స్ నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవారండి. నేను నా కోసం వాళ్ళు మళ్ళీ ఇంకెన్ని బాధలు పడాలా అనుకున్నానండి.